ఇంకా నిన్న ఎవరు కేసీఆర్ మనవడు పోయిండు కేసీఆర్ మనవడు స్కూల్ పోయి ప్రభుత్వ పాఠశాలకు పోయి కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రభుత్వ పాఠశాలను బాగు చేసిండు హిమాంషు నువ్వు ఒక మంచి పని చేసినావు పిల్లగా అట్లే ఆ ప్రభుత్వ పాఠశాలలో నువ్వు చూసి కన్నీళ్లు పెట్టుకున్నావు కదా బాత్రూమ్ లేవు గోడలు లేవు ఏమీ లేవు ఆగమాగం ఉందని కన్నీళ్లు పెట్టుకున్నావు కదా సేమ్ ఇంటికి పోయి ఓ చెప్పు తీసుకొని మీ తాతను కొట్టు ఎందుకంటే తాత స్కూల్ల పరిస్థితి గిట్లుంటదా ఆడబిడ్డలకు బాత్రూమ్ ఉండదా ఆడపిల్లలు బాత్రూమ్ పోవడానికి కూడా స్కూళ్ళల్లో వసతులు ఉన్నాయా అని చెప్పి ఓ చెప్పు తీసుకొని కొట్టు అప్పుడు శరం వస్తుంది మీ తాతకు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నీకున్న మనసు మీ తాతకు కూడా లేదే ఒక్క స్కూల్ను బాగా చేస్తాను కోటి రూపాయలు ఖర్చైని తెలంగాణ రాష్ట్రంలో 26000 స్కూల్లు ఉన్నాయి ఎన్ని కోట్లు కావాలి 26000 కోట్ల రూపాయలు కావాలి కానీ మీరు ఒకసారి చూస్తే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్కార్ ఈ సన్నాసి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు విద్యపైన పెడుతున్న ఖర్చు 7.5% భారతదేశంలోనే విద్య కోసం పేదవాడి విద్య కోసం అత్యంత తక్కువ ఖర్చు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 18% మొత్తం బడ్జెట్ లో 18% ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం పెట్టేశారు బీహార్ ఎడ్యుకేషన్ కోసం పెడతా ఉంది ఢిల్లీ 21% పెడతా ఉంది సిగ్గుందా కేసీఆర్ మీ మనమడి చేసిన పని చూసి నీకన్న సిగ్గు అనిపిస్తలేదా నీ మనమనుకున్న సోయి నీకన్న లేదా ఇక ఇక్కడ కూడా మనవన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఒక మాట ఆయనేమో దళిత ముఖ్యమంత్రి ఏది తాతనేమో దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి దిగిన రంగంలోకి ఇక మనవడేమో దళితుల పిల్లలను ఉద్ధరిస్తా అని దిగుతున్నానట్టు అంతే రేపు పొద్దుగాల ఏదన్నా మన మన పాఠశాలల్లో మంచి కావాలంటే ఈ మనిషి రావాలన్నట్టుగా అంతే కదా కోటి రూపాయలు ఎక్కడి ఏం కథ అని నేను అడగదలుచుకోలేదు ఎందుకంటే మీరు చేసిన అవినీతి లక్ష కోట్లు ఉన్నాయి మళ్ళీ ఎక్కడి అని అడుగుడు ఇక సిగ్గుచేట అవుతుంది కాబట్టి మీ కొడుకు మీ మనవడు కోటి రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్థాయికి వచ్చినప్పుడు మన పిల్లలు తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి మన పిల్లలు కనీసం 10 రూపాయలు ఖర్చు పెట్టే స్తోమత ఉన్నదా మన పిల్లలకు ఒకసారి ఆలోచన చేయండి విద్య కోసం పెట్టాల్సిన బడ్జెట్ను దోపిడి చేసుకుంటూ కాళేశ్వరాల పేరుతో కట్టల పేరుతో లక్ష కోట్లు దోచింది కేసీఆర్ కుటుంబం పోయి కొట్టు హిమాంషు చెప్పు తీసుకొని తాతను చెట్ట చెట్ట కొట్టు 4 దెబ్బలు కొట్టు శరం వస్తుంది తాతకు తాత గిట్లుంటాయా సర్కార్ బడులు నీ పరిపాలన నలగబెట్టా అని చెప్పి కొట్టు ఏం కాదు మీ తాతను కొడితే కూడా నువ్వు కొట్టాలి నువ్వు కొడితే ఏం కాదు ఎవడు కొట్టినా తప్పే కానీ ఏవి తాత అట్లనే అడగకపోయినావు హిమాంషు ఆ స్కూల్ పిల్లలు అడగకపోయినావు మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయని అడగకపోయినావు మీకు మధ్యాహ్న భోజనం సన్నబువ్వ అదే అదే తింటురు అని చెప్పి కూర్చొని తినకపోయినావు సన్నబువ్వ అలా పెట్టిన సన్నబువ్వ సిగ్గులేని ముఖ్యమంత్రి కేసీఆర్ నీ మనమని చూసి సిగ్గు తెచ్చుకో నీ మనమని చూసి సిగ్గు తెచ్చుకో నీ మనవడి ఆడ చదివిండు మళ్ళా ఆ క్రీడ్జిలో చదివిండు నీ మనవడు నా మనవడు ఒకతాన్ని చదువుతాడంటే నీ ఈ మాట గుర్తుపెట్టుకునేవు పాపం ఆ పిల్లగాడు మన మనవడు చదివే కాడికి వచ్చి సాయం చేసి అంటే ధర్మం వేసే కాడికి వచ్చిండు ధర్మం పటరునైనా ధర్మం అనే కాడికి